ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రహరీ గోడ పైన తులసి కోటలు ఏర్పాటు చేసుకోవచ్చా మెట్లు కింద నీళ్ల తొట్లను ఉంచవచ్చా లేదంటే నిర్మించుకోవచ్చా ఇల్లు నిర్మించిన తర్వాత మిగిలినటువంటి ఖాళీ స్థలంలోని ఈశాన్యంలో కాళ్ళు కడుక్కోవడానికి గట్లు ఏర్పాటు చేసుకోవచ్చా అదేవిధంగా కిచెన్ కోసం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో సిలిండర్లకి సంబంధించి షెల్ఫ్లు సపరేటంగా ఏర్పాటు చేసుకోవచ్చా డాబా పైన ఉత్తరం ఖాళీ ప్లేస్లో అరుగులను కట్టుకోవచ్చా ప్లాస్టింగ్ లేకుండా అసంపూర్ణంగా ఉన్నటువంటి అటువంటి నిర్మాణాలలో నివసించవచ్చా ఇలాంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రహరీ గోడ పైన తులసి కోటలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిట్ చేసినటువంటి తూర్పు ఫేసింగ్ హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఈశాన్యం వైపుగా వీరు తులసి కోటలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రహరీ గోడ పైన అదేవిధంగా మోటార్ కోసం కావచ్చు లేదనంటే ఇక్కడ వారి తులసి కోటని పూజించుకునేటువంటి సందర్భానికి సంబంధించి అక్కడ దీపాలు పెట్టుకోవడానికి సంబంధించి కావచ్చు ఇతర ఇతర కార్యక్రమాల కోసం ఇక్కడంతా ఒక ఫిజికల్ స్ట్రక్చర్ హెవీ స్ట్రక్చర్ ఒకటి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల అనారోగ్య సమస్యలు సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవటం డిపెండెన్సీ ఏర్పడిపోవడం ఎప్పుడైతే మనం సరిగ్గా ఆలోచించలేమో లేదనంటే మరే ఇతర కారణాల చేతనే కావచ్చు ఈశాన్యంలో ఏర్పడినటువంటి దోషాల వల్ల ఇంటి యజమానికి డిపెండెన్సీ ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా పిల్లల విషయంలో కూడాను డిపెండెన్సీ కావచ్చు జ్ఞాపక శక్తి కోల్పోవడం కావచ్చు కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈశాన్య భాగాల్లో ఈ విధంగా తులసి కోటల కోసం కావచ్చు లేదంటే మరే ఇతర వాటికి సంబంధించి ఇటువంటి ఫిజికల్ స్ట్రక్చర్స్ చేయకూడదు అదేవిధంగా తులసి కోటని ప్రహరీ గోడ పైన కాకుండా సపరేట్గా ఖాళీ ప్రదేశంలో కింద ఏర్పాటు చేసుకోవడానికే ప్రయత్నించండి ఒక స్టూల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి ఆ స్టూల్ పైన పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోండి మామూలుగా అయితే తులసి కోట కింద ఉండడమే ఉత్తమం ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కింద కూర్చొని అందరూ పూజ చేసేటువంటి అవకాశాలు ఉండటం లేదు వారి యొక్క కండిషన్స్ని బట్టి కాబట్టి కొద్దిగా ఎత్తులో తులసి కోట ఉంచుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక స్టూల్ పైన తులసి కోటలను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు తద్వారా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత మెట్ల కింద ట్యాంకులు ఏర్పాటు చేసుకోవచ్చా వాటర్ ట్యాంక్స్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిట్ చేసినటువంటి అదే తూర్పు ఫేసింగ్ హౌస్కి సంబంధించి ఆగ్నేయంలో మెట్లు ఉండడం జరిగింది ఈ మెట్ల కింద నీళ్ల తొట్టి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మనకి మెట్ల కింద నీళ్ల తొట్టి అది పెద్ద ప్రాబ్లమేం కాదు ఫిజికల్గా ఈ నిర్మాణానికి సంబంధించి కావచ్చు టెంపరీ స్టోరేజ్ డ్రమ్స్కి సంబంధించి కావచ్చు వాటికి ఏర్పాటు చేసుకోవచ్చు కాకపోతే ఆగ్నేయంలో మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో కూడాను నీరు యొక్క తత్వాన్ని అక్కడ తీసుకొచ్చుకొని మనం అక్కడ ఉంచకూడదు వీరు ఈ మెట్ల కిందంతా ఏరియా లాగా వాడుకుంటున్నారు దానికోసం వారి అవసరాల కోసం నీళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి ఈ ఫిజికల్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకున్నారు ఆగ్నేయంలో ఎప్పుడైతే నీళ్లకు సంబంధించినటువంటి ఫిజికల్ స్టోరేజ్ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఇంటి గృహస్థులకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు జటరాగ్నికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు జీర్ణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు ఏదో రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రెగ్యులర్గా వాళ్ళు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అమౌంట్ కూడాను హెల్త్కి ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇల్లు నిర్మించిన తర్వాత ఖాళీ ప్రదేశంలో ఈశాన్యంలో కాళ్ళు కడుక్కోవడానికి జనరల్గా మనం గట్లు కడుతూ ఉంటుంటాము అలా ఏర్పాటు చేయవచ్చా మనకి ఫ్లోరింగ్తో పాటుగా రావాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఖాళీ ప్లేస్లోనే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు గట్టు కాకపోతే ఇక్కడ పక్కన వచ్చినటువంటి క్యారిడార్ కంటే ఇదంతా కూడాను ఈశాన్యలో పూర్తిగా ఎత్తులో రావడం జరిగింది యాక్చువల్గా ఇది మనం ఇచ్చినటువంటి ప్లానే ప్లాన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ప్లేస్లో మొత్తం చుట్టూరుగా ఖాళీ ఉంచేసేసుకొని మధ్యలో పాసేజీకి నడకిచ్చేసేసుకొని చక్కగా అంతా నీట్గా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కూడా మీరు ఒక గట్టు నుంచి చూడొచ్చు ఈ క్యారిడార్ కంటే కూడాను ఇదంతా ఎత్తులో ఉండడం జరిగింది చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం కంటే కూడాను ఎత్తులో ఉండడం జరిగింది మనం రెండు ప్రహరీలు సపరేట్ చేయించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థలాభావ కన్స్ట్రక్షన్స్ పరిస్థితుల దృష్ట్యా అలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఈశాన్యంలో అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఖాళీ ప్రదేశానికి సంబంధించి సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి ఆ ఈశాన్యంలో కూడాను వీరు అదేవిధంగా ఈశాన్యంలో గట్టు ఎత్తు అనేది కట్టుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా డౌన్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడాను ఎక్కువ ఎత్తులో ఉండడానికి వీలు లేదు తద్వారా పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత సిలిండర్ల కోసం షెల్ఫ్లు ఏర్పాటు చేసుకోవచ్చా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఇదే ప్లాన్కి సంబంధించి మనం హౌస్ విజిట్ చేసినప్పుడు కిచెన్ పక్కనే ఇవాళ ప్రస్తుతంగా అందరు కూడాను సిలిండర్ల కోసం ఆ ప్లాట్ఫామ్ కింద కాకుండా ఓపెన్ ప్లేస్లో సెట్ బ్యాక్లో కావచ్చు సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కువ మంది వుడెన్ షెల్ఫ్లు ఏర్పాటు చేసుకొని లేదంటే దానికోసం వుడెన్ ఒక బాక్స్ ఏదైనా ఒకటి తయారు చేసేసి అక్కడ పెట్టేసుకుంటున్నారు సిలిండర్స్ కోసం కానీ వీరేం చేశారు అని అంటే షెల్ఫుల్లో తయారు చేయించుకోవడం జరిగింది గోడ కానిచ్చేసేసి క్లాంపింగ్ ఇచ్చేసేసి మొత్తం మనం ఎలాగైతే గూల్డ్ పోస్తామో అలాగ ఫిజికల్ స్ట్రక్చర్ని వీళ్ళు ఇక్కడ ఆగ్నేయంలో తీసుకోవడం జరిగింది అదే కాకుండా మొత్తం అన్యూజ్డ్ ఐటమ్స్ చీపుర్లు అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఆగ్నేయంలో పెట్టడం జరుగుతుంది డస్ట్బిన్స్ కావచ్చు ఇవన్నీ కూడాను ఇక్కడ రీజన్ ఏంటి అని అంటే మనకి హ్యాండీగా ఉంటుంది కిచెన్కి ఇక్కడ డోర్ వచ్చింది దక్షిణం వైపు ఈ డోర్ పక్కన ఇక్కడ వచ్చేసి వాషింగ్ వాషింగ్కి సంబంధించి ఒక షంకు తీసుకున్నారు ఇక్కడ ఇవన్నీ ఉంటే అంతా కూడా హ్యాండీగా ఉంటుంది బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనివల్ల కూడాను అనారోగ్య సమస్యలు అదేవిధంగా ఇంట్లోకి రావాల్సినటువంటి లక్ష్మీదేవి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు మనీ రొటేషన్ ప్రాబ్లం అయిపోతుంటుంది పిల్లలకు సంబంధించి రెండవ సంతానానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇటువంటిది చేయటం ద్వారా మనకు తెలియకుండా ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడాను మన పైన ఎక్కువ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది మనం మంచి ప్లాన్ ఇచ్చాము బట్ కాకపోతే నెంబర్ ఆఫ్ ఫిస్టింగ్స్ ఎక్కువగా ఇవ్వలేదు దానివల్ల ఏమైపోయింది అని అంటే వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు వారికి ఉన్నటువంటి ఐడియా మేరకు ఇవన్నీ కూడా చేసేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా మనం విజిట్ చేసినటువంటి తుర్ఫ్ ఫేసింగ్ హౌస్కి సంబంధించి కూడా ప్రీవియస్గా గతంలో పది సంవత్సరాలు కావచ్చు పదిహేను సంవత్సరాల క్రితం కావచ్చు ఇరవై సంవత్సరాల క్రితం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఆ ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంత్ గారు రిమైనింగ్ హౌస్ ప్లాన్ అంతా ఎక్సలెంట్గా ఇచ్చారు మధ్యలో సిద్ధాంత్ గారి యొక్క విజిటింగ్స్ లేకపోవడం వల్ల వీరు కూడాను వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు తెలిసి తెలియక ఇటువంటి అన్నీ కూడాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనం చేసేటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ అవి మన పైన ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం విజిట్ చేసినటువంటి అదే తూర్పు ఫేసింగ్ హౌస్కి సంబంధించి పైన టెర్రస్లో ఉత్తరంలో మొత్తం ఈ విధంగా అరుగుని ఏర్పాటు చేసుకున్నారు ఉత్తరంలో అరుగులు వచ్చాయి అంటే ఆటోమేటిక్గా స్త్రీలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్లో ఆర్థ్రైటిస్ ఉండడము నొప్పులు తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నేను చాలా కేసెస్ కూడాను అబ్జర్వ్ చేశాను ఫిజికల్ ఎర్థింగ్స్ ఇట్లాంటివి ఇవన్నీ ఉత్తరంలో వచ్చాయనంటే ఆర్థరైటిస్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఉత్తరంలో ఈ విధంగా అరుగులు కట్టుకోవడము షోకేష్గా ఇవన్నీ చేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల కూడాను మనకి తెలియకుండానే చాలా చిన్న దోషమైనప్పటికీ మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేకపోయినప్పటికీ కూడాను వాటి వల్ల మనకి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ప్లాస్టింగ్ చేయకుండా అసంపూర్ణంగా ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి నివసించవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌసెస్ అన్నీ కూడా మోస్ట్లీ ప్లాస్టింగ్స్ లేవు జనరల్గా పల్లెటూరులో ఏమవుతుంది అంటే వారి దగ్గర ఉన్నటువంటి రెండు లక్షలు మూడు లక్షలతోనూ ముందు నిర్మాణానికి స్టార్ట్ చేసేసుకుంటారు ఫౌండేషన్ వేసేసి గోడలు పెట్టేసుకొని రేకులు వేసేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు పనులన్నీ నిదానంగా చేయించుకుందాంలే డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా జమ చేసుకొని పనులు చేయించుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంటారు నిజానికి అసంపూర్ణమైనటువంటి గృహాలలో నివసించడం వల్ల ఆ ఇంటిలో అభివృద్ధి అనేది ఉండదు నేను చాలా హౌసెస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగా ఎవరైతే ప్లాస్టింగ్లు చేయకుండా ఇళ్లలోకి వెళ్తూ ఉంటారో అసంపూర్ణంగా ఉన్నటువంటి గృహాల్లోకి నివసించడానికి ఎవరైతే వెళ్తూ ఉంటారో వారికి డెవలప్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది నేను ఆల్రెడీ ఒకళ్ళిద్దరికి ఈ విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొంతమందికి సంబంధించి ముందు ఇమ్మీడియట్గా ప్లాస్టింగ్స్ అన్న చేసుకోండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది ఈ రీసెంట్ టైమ్స్లో మాకు ఉన్నటువంటి లోకల్లో నేను చేసేటువంటి విస్టింగ్స్కి సంబంధించి కూడా నేను అందరికీ ఒకటే చెప్తాను మీకు అవకాశం ఉంటే ముందు ప్లాస్టింగ్స్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు విస్టింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాను వాళ్ళు పక్కన వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించి కావచ్చు ఎవరైనా విజిటింగ్కి పిలిపించుకున్నప్పుడు వీరు కూడా పిలుస్తూ ఉంటూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు మొదటగా నేను అబ్జర్వ్ చేసేటువంటి అంశం ఏంటి అని అంటే ఎక్కువగా ప్లాస్టింగ్స్ లేకుండానే ఆ ఇళ్లలో నివసిస్తూ ఉంటూ ఉంటారు అలాంటివి చేయటం వల్ల అసంపూర్ణమైనటువంటి గృహాల్లో నివసించడం వల్ల ఆ ఇంటిలో డెవలప్మెంట్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది యజమానికి మంచి దశ జరుగుతున్నప్పటికీ కూడాను అతనికి అందవలసినటువంటి ఫలితాలు మంచి ఫలితాలు అతనికి అందకుండా ఉండేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎవరైనా సరే మీకు మీరు ఉండేటువంటి గృహం యోగించాలన్నా లేదంటే ఆ గృహం యొక్క మంచి ఫలితాలు మీకు రావాలన్నా అసంపూర్ణమైనటువంటి గృహాల్లో నిర్మించ నివసించడానికి ప్రయత్నం చేయకండి మీకు ఉన్నటువంటి ఆ గృహానికి సంబంధించి కంప్లీట్ చేసుకోండి ఫ్లోరింగ్స్ కావచ్చు లేదంటే ప్లాస్టింగ్స్ కావచ్చు ఈ పెయింటింగ్స్ తర్వాత షెల్ఫ్లు ఇట్లాంటివన్నీ మనకి తర్వాత అయినా చేసుకోవచ్చు కనీసం ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశాము అని అంటే ఇంటికి ప్లాస్టింగు కింద ఫ్లోరింగ్ ఈ రెండు కూడా ఖచ్చితంగా చూసుకోండి ఈ రెండు లేకుండా కూడా నివసించేవారు చాలామంది ఉండడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అసంపూర్ణమైనటువంటి గృహాల్లో నివసించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి Thank you. Thank you for watching.